వెల్కమ్ టు జేఎన్ఏ టుడే ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి 3 గంటల విద్యుత్ అంటున్నారని విమర్శలు బాలల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన జగన్ ప్రపంచ స్థాయి విద్యకు పెద్దపీట వేస్తున్నామని వ్యాఖ్య కేసీఆర్ చంద్రబాబు వైఎస్ రాజశేఖర రెడ్డిపై మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు ప్రో బిజినెస్ ప్రో అర్బన్ ప్రో ఐటీ అంటే గుర్తుకొచ్చేది చంద్రబాబు అన్న కేటీఆర్ ముగిసిన టీటీడీ పాలక మండలి సమావేశం పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఇక వార్త వివరాల్లోకి వెళ్తే బాలల దినోత్సవం సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ శుభాకాంక్షలు తెలియజేశారు మన పిల్లలకు మనం ఇచ్చే గొప్ప ఆస్తి చదువేనని ఈ సందర్భంగా ఆయన అన్నారు ఆ దిశగా అడుగులు వేస్తూ ప్రపంచ స్థాయి విద్యకు పెద్దపీట వేస్తూ ఇంగ్లీష్ మీడియం బోధనను తీసుకొచ్చామని చెప్పారు మన పిల్లలు జాతీయ స్థాయిలో రాణించేలా ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడలకు ప్రాధాన్యతను పెంచామని తెలిపారు అంగన్వాడీల నుంచి కాలేజీల వరకు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామని చెప్పారు దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నారని అన్నారు రాష్ట్రంలోని బాల బాలికలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసమని వారి బాగు కోసమని ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అన్నారు మంగళవారం పాలకుర్తి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లైనా రావాల్సినంత పరిణితి రాలేదని ఎన్నికలు అనగానే ఎందరో వస్తున్నారని ఏవేవో మాట్లాడుతున్నారని కానీ నియోజకవర్గం బాగు కోసం అందరూ ఓటు వేయాలన్నారు ఇతరులు చెప్పింది విని ఆగమైతే 5 ఏళ్ల పాటు కష్టాలు పడక తప్పదని హెచ్చరించారు ఓటు వేసే ముందు అన్ని ఆలోచించాలన్నారు నిజ నిజాలు గమనించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు ఎవరికి వేయాలో వారికి ఓటు వేయకుంటే 5 ఏళ్లు శిక్ష తప్పదన్నారు కాబట్టి ఎవరో చెప్పారని 4 డబ్బులు ఇచ్చారని సీసాలు ఇచ్చారని ఓటు వేయవద్దన్నారు తెలంగాణను ఏపీలో కలిపి కాంగ్రెస్ తప్పు చేసిందన్నారు ఈ తెలంగాణ రావడానికి మనం దశాబ్దాలుగా పోరాటం చేశామని చెప్పారు ఇంకేం చెప్తున్నాడు కేసీఆర్ కాంగ్రెస్ పిసీసీ అధ్యక్షుడు మాట్లాడుతున్నాడు కేసీఆర్ కి ఏం పనిలేదు 24 గంటలు కరెంట్ ఇచ్చి వేస్ట్ చేస్తాడు 3 గంటలు చాలు ఉంటాడు కరెంట్ ఎన్ని గంటలు ఉండాలి వినబడతలేదు 24 గంటలు ఉండాలి మరి కాంగ్రెస్ గెలితే ఉంటదా ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు చెప్పేటోళ్ళు ఎవరు పిసీసీ అధ్యక్షుడు ఎల్లే మల్లే కాదు జిమ్మెదారున్న మనిషి మరి పిసీసీ అధ్యక్షుడే డైరెక్ట్ గా అమెరికాలో చెప్పిండు ఇక్కడ టీవీ ఇంటర్వ్యూలో బల్ల గుద్ది చెప్తా ఉన్నాడు ఇంకేం చెప్తున్నాడు కేసీఆర్ కేం తెలియదు 10 HP మోటార్ పెట్టుకుంటే గంటకి ఎకరం పొలం పారుతుంది 3 గంటలు చాలు ఉంటుంది రైతుల దగ్గర ఎవరి దగ్గర 10 HP మోటార్ ఉంటుందా మనకు ఉండేదే 3 HP 5 HP అంతే కదా మరి 10 HP ఎవడు కొనియాలి మీ అయ్యా కొనిస్తాడా తెలంగాణలో ఒకటి కాదు రెండు కాదు 30 లక్షల మోటార్లు ఉన్నాయి మన రైతుల దగ్గర ఒకటి రెండు కాదు కానూన్ ప్రకారం ఉన్నాయి 30 ఉన్నాయి కానూన్ ప్రకారం లేక ఇంకో 2-3 లక్షల్ని మరి 32-33 లక్షల మోటార్లు 10 HP కొనాలంటే ఎవడు కొనాలి 10 HP గుంజుడు పెడితే బోరు పొక్కలలో నీళ్లుంటాయా ఇగో ఇది వీళ్ళు వ్యవహారం అందుకే నేను చెప్పేది ఎలక్షన్ వస్తే వట్టిగానే గోల్మాల ఓటు వేయద్దు ఎవడన్నా తప్పపోతే కూడా సన్నాసట కాదురా మంది మాటలు పట్టుకొని మారుమానం పోతే మళ్ళా చివరికల ఇల్లుగైనట్టు అవుతుంది తీయగ పుల్లగా మాట్లాడతారు ఏక పిల్లగా మాట్లాడి మేము మీకు ఇది పెడతాం 6 సన్నమామలు తెస్తాం 7 సూర్యులు తెస్తాం మరి 50 ఏళ్ల నాడు ఎట్టుకుపోయింది 50 ఏళ్ల కాంగ్రెస్ ఎందుకు చేయలేదని నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతుల పట్ల వివక్ష చూపిస్తోందని శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు విమర్శించారు మంగళవారం శ్రీకాకుళం జిల్లా టీడీపీ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల పంటలు ఎండి కన్నీరు కారుస్తున్నారని ఒక్కరు కూడా ప్రభుత్వం నుండి స్పందించడం లేదన్నారు ముందు నుండి వాతావరణ శాఖ వర్షపాతం తక్కువగా ఉంటుందని హెచ్చరిస్తూ వచ్చిందని అయినా ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు పంట నష్టం పోకుండా ఉండేందుకు రైన్స్ గన్స్ స్ప్రింక్లర్లు టీడీపీ హయాంలో రైతులకు పంపిణీ చేశామని గుర్తు చేశారు రైతులు వైసీపీ ప్రభుత్వం మాయమాటలు చెప్పి దగా చేస్తున్నారే తప్ప ఆదుకోవడం లేదన్నారు
జిల్లాలో పంట ఎండి నాశనమైపోతున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. 30% వర్షపాతం తక్కువగా ఉన్న రాష్ట్రంలో 103 మండలాలు మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించారని, ఇరిగేషన్ అగ్రికల్చర్ మినిస్టర్లు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడుపై కేసులు ఏ విధంగా పెట్టించాలని చూస్తుంది తప్ప ప్రజలకు న్యాయం చేయడం లేదని అన్నారు. స్కిల్ కేసులో నేటికీ సీఐడి అధికారులు ఆధారం చూపించలేకపోయారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా కరువు ఈరోజు విలయతాండవం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ కనీసం చీమ కుట్టినంత స్పందనైనా ఈరోజు చేయలేకపోవడం అనేది రైతుల పట్ల ఎంత వివక్షత ఈరోజు ఈ ప్రభుత్వం చూపిస్తుందో అదంతా కూడా ఒక నిదర్శనంగా మనం భావించవచ్చు. మన ఇచ్చాపురం దగ్గర నుంచి హిందూపురం వరకు, శ్రీకాకుళం నుంచి అనంతపూర్ వరకు, రాష్ట్రం మొత్తం మీద ప్రతి ప్రాంతం నుంచి కూడా మనం వింటున్నాం రైతులు ఏ రకంగా పంటలు ఎండిపోయి కన్నీరు కారుస్తున్నారో. ప్రతిరోజు అనేక రకాలైనటువంటి కథనాలు, అనేక వార్తలు మనం ప్రతిరోజు చూస్తున్నప్పటికీ ఒక్కరంటే ఒక్కరు ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఏ ఒక్కరు కూడా ఈ యొక్క విషయాన్ని ప్రస్తావించకపోవడం కూడా చాలా దౌర్భాగ్యం అని కూడా మరొకసారి తెలుగుదేశం పార్టీ తరఫున మేము ప్రస్తావిస్తున్నాము. ఈ సంవత్సరం వర్షపాతం తక్కువ ఉంటుందని వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించిన తర్వాత, వర్షపాతం తక్కువ ఉంటుందని తెలిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటూ సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరువు పరిస్థితులు ఎప్పుడైనా ఉంటే సరైన సమయంలో కరువు మండలాలన్నీ కూడా ప్రకటించి ఆర్థికంగా వచ్చే పంటకి రైతులు అందరికీ కూడా సహకరించే విధంగా ఇన్పుట్ సబ్సిడీలు కానీ ఇన్సూరెన్స్ అమౌంట్ కానీ లేకపోతే దోమపోటు వల్ల ఏదైనా ఇబ్బంది జరిగితే దానికి అదనంగా కాంపెన్సేషన్ కానీ ఇలా అన్ని రకాలుగా వాళ్ళు పక్కన సహకరిస్తూ పంట చనిపోతుంది అనేటటువంటి సమయంలో కూడా సాంకేతికతను వాడుకుని, టెక్నాలజీని వాడుకొని డ్రిప్ ఇరిగేషన్లు కానీ స్ప్రింక్లర్లు కానీ రెయిన్ గన్స్ కానీ ఆ ఒక్క తలుపు తలిపిన తర్వాత కనీసం దాన్నైనా మనం బ్రతికించుకోవచ్చు అనే ఆలోచనతో ఎన్నో కార్యక్రమాలు రైతుల పట్ల అవి చేయడం జరిగింది. ఈరోజు ఒక్కటంటే ఒక్కటి, ఇంత పెద్ద కరువు వచ్చిన తర్వాత కనీసం కరువు మండలాలు ప్రకటించడంలో కాదు కదా, ఆ ఆఖరి తలుపు ఇవ్వడంలో కానీ లేకపోతే వాళ్ళకి అదనంగా ఒక ఇన్సూరెన్స్ అమౌంట్ ఇవ్వడంలో కానీ ఎక్కడా కూడా ఎటువంటి చర్యలు కూడా ఈరోజు కనిపించట్లేదు. పూర్తిగా రైతుని దగా చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు ఈ ప్రభుత్వం చేస్తుంది తప్ప రైతుల్ని ఆదుకోవాలి అనే ఆలోచన మాత్రం ఎటు సైడ్ నుంచి కూడా మనకు కనిపించట్లేదు. శ్రీకాకుళం జిల్లాలో కూడా ఏపీలో టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కు సీఐడి నోటీసులు జారీ చేసింది. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయానికి వచ్చిన ఓసీఐడి కానిస్టేబుల్ కార్యాలయ కార్యదర్శి అశోక్ బాబుకు నోటీసు అందించారు. టీడీపీ బ్యాంకు ఖాతాల వివరాలు అందజేయాలంటూ సీఐడి తన నోటీసుల్లో పేర్కొంది. ఈ నెల 18లోగా వివరాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. పార్టీ ఖాతాలోకి వచ్చిన విరాళాల వివరాలు అందజేయాలని సీఐడి తన నోటీసుల్లో తెలిపింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుపై దర్యాప్తు చేస్తున్న సీఐడి అందులో భాగంగానే టీడీపీ కార్యాలయానికి కూడా నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. స్కిల్ నిధులు టీడీపీ ఖాతాల్లోకి మళ్లించారని సీఐడి అనుమానిస్తోంది. వివిధ షెల్ కంపెనీల ద్వారా తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి 27 కోట్లు వచ్చినట్లు ఏఏజీ పొండవోలు సుధాకర్ రెడ్డి ఇటీవల ఏసీబీ కోర్టుకు తెలిపారు. కేసీఆర్, చంద్రబాబు, వైఎస్ రాజశేఖర రెడ్డిలపై మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత 25 ఏళ్లను చూసుకుంటే మనకు గుర్తుకు వచ్చేది కేవలం 3 ముఖ్యమంత్రులేనన్నారు. హైదరాబాద్ తాజ్రఖండ్ లో నిర్వహించిన తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ప్రో బిజినెస్, ప్రో అర్బన్, ప్రో ఐటీ అంటే గుర్తుకు వచ్చేది చంద్రబాబు అని, ప్రో రూరల్, ప్రో అగ్రికల్చర్, ప్రో పూర్ అనేది వైఎస్ ఇమేజ్ అని అన్నారు. ఇక కేసీఆర్ లో ఈ రెండూ కనిపిస్తాయన్నారు. కేసీఆర్ అంటే ప్రో అర్బన్, ప్రో రూరల్, ప్రో ఐటీ, ప్రో రూరల్, ప్రో అగ్రికల్చర్,
ప్రోపూర్ ఉంటాయన్నారు. కేసీఆర్ది అరుదైన సమతుల్యమన్నారు. కాబట్టి ఆయనను జారవిడ్చుకోవద్దన్నారు. కరెంట్ ఇవ్వడం, పంచినీళ్ళు ఇవ్వడం మాటల్లో చెప్పినంత సులభమైతే ఇన్నాళ్ళు పాలించిన వారు ఎప్పుడో ఇచ్చేవారు కదా అన్నారు. కేసీఆర్ కు సొంతంగా నిర్ణయాలు తీసుకునే శక్తి ఉంది కాబట్టి ముందుకు సాగుతున్నామన్నారు. గతంలో రైతులు ఆస్తులు అమ్ముకున్న అప్పులు కట్టలేని దుస్థితి ఉంటే ఇప్పుడు రైతులు ధీమాగా ఉన్నారన్నారు. ఇది సుస్థిర ప్రభుత్వం సమర్థ నాయకత్వం వల్ల సాధ్యమైందన్నారు. ఇరవై ఇళ్ళు ఇక్కడ ఇరవై ఇరవై ఐదేళ్ళు ఈ నగరంలో నివసించిన వాళ్ళు అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళ దాదాపు అందరూ అంటే నాకు తెలిసి అయితే ఇరవై ఐదేళ్ళు ఇక్కడే ఉన్న వాళ్ళే ఉంటారు. వెనక్కి తిరిగి చూస్తే మీకు ఈ ఇరవై ఐదేళ్లలో ముఖ్యమంత్రులు ఎవరు గుర్తొస్తారంటే ముగ్గురే గుర్తొస్తారు. చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర్ రెడ్డి గారు, కేసీఆర్ గారు. మధ్యలో ఒకరో ఇద్దరు ఉన్నారు కానీ వాళ్ళు గుర్తురారు. ఎందుకు? ఈ ముగ్గురు కొంత ఒక లాంగ్ లాస్టింగ్ ఇంప్రెషన్ వేయగలిగారు నగరం మీద, రాష్ట్రం మీద. మీరు చంద్రబాబు నాయుడు గారి మోడల్ చూస్తే ప్రో బిజినెస్, ప్రో ఐటీ, ప్రో అర్బన్ ఒక ఇమేజ్ ఆయనకి బాగా ఉండేది. రాజశేఖర రెడ్డి గారి టర్మ్కి వస్తే ఆయనకేమో ప్రో రూరల్, ప్రో అగ్రికల్చర్, ప్రో పువర్, పేదల పక్షపాతి అనే ఇమేజ్ ఆయనకు ఉండేది. కానీ ఇవాళ కేసీఆర్ గారిని చూస్తే మీకు రెండు కనబడతాయి. ప్రో అర్బన్ ఉంది, ప్రో రూరల్ ఉంది, ప్రో ఐటీ ఉంది, ప్రో అగ్రికల్చర్ ఉంది, ప్రో పువర్ ఉంది, ప్రో బిజినెస్ ఉంది. ఇది చాలా అరుదైన సమతూకం. దీన్ని జార విడిచుకోకండి, దీన్ని అనవసరంగా పోగొట్టుకోకండి అని మాత్రమే నేను చెప్తాను. ఎందుకంటే ఇది ఈజీ కాదు. మాటల్లో చెప్పినంత ఈజీ అయిపోతే కరెంట్ ఇవ్వడం అరవై ఐదేళ్లలో వాళ్ళు చేసి ఉండాలి. మాటల్లో చెప్పినంత ఈజీ అయితే మంచినీళ్ళు ఇవ్వడం వాళ్ళు ఎప్పుడో చేసి ఉండాలి. ఎందుకు తెలంగాణ భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం అయింది, ఇంటింటికి నీళ్ళు ఇచ్చిన రాష్ట్రం? ఎందుకు మిగతా వాళ్ళకి సాధ్యం కాలేదు? ఎందుకంటే వాళ్ళకి ఆ కల్పన లేదు, ఆ కమిట్మెంటు లేదు, ఆ శక్తి లేదు. ఇక్కడ ఒక స్థిరమైన నాయకుడు ఉన్నాడు కాబట్టి ఆయనకు ఢిల్లీని అడిగే అవసరం లేదు కాబట్టి, ఢిల్లీని అడగకుండానే ఇక్కడే గల్లీలోనే నిర్ణయాలు తీసుకునే సత్తా ఉంది కాబట్టి, తన పాటికి తాను నిర్ణయం తీసుకుని దాన్ని అమలు చేసే శక్తి ఉంది కాబట్టి, ప్రజల ఆశీర్వాదం మెండుగా ఉంది కాబట్టి, స్థిరమైన ప్రభుత్వం, దృఢమైన నాయకత్వం ఉంది కాబట్టే ఒక రైతు బంద్ అయింది, ఒక ఇంటింటికి నీళ్ళైనాయి, కరెంటు బాగైంది, వ్యవసాయం బాగైంది, బిజినెస్లు ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయి, శాంతి భద్రతలు బాగున్నాయి, సంక్షేమం కూడా బాగా ఉంది. ఇన్ని ఉన్నాయి కాబట్టి రాష్ట్రం బాగుంది తప్ప ఏ ఒక్క రంగమో బాగుంటే రాష్ట్రం, దేశం బాగుపడదు. సమతూకం లేకపోతే, సమతుల్యత దెబ్బతింటే రాష్ట్రం అనేది ముందుకు పోదు. ఇవన్నీ చాలా ఈజీ అని ఎవరైనా అనుకుంటే వాళ్ళు పప్పులో కాలేసింది. ఎందుకంటే మీరు చూడండి, మిగతా రాష్ట్రాలు చూడండి, జరుగుతున్నాయి ఇవన్నీ. ఇప్పుడు నేను చెప్పినాయని పక్కనే మొన్న కర్ణాటక నుంచి రైతులు వచ్చి ఇక్కడ చెంపలేసుకొని ప్రచారం చేసిపోయారు. మేము కాంగ్రెస్కు ఓటేసి బుద్ధి తక్కువ పని చేసినాము, మీరు కూడా తప్పు చేయకండి అని చెప్పి కొడంగల్లో, రాయచూరులో, గద్వాలలో, రాయచూరు నుంచి వచ్చిన రైతులు గద్వాలలో, నారాయణపేటలో వాళ్ళు వచ్చి ప్రచారం చేస్తున్నారు. బాబు ఏపీలో జగనన్న విద్యా కానుకలో భారీ స్కామ్ జరిగిందని జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. నిధులను మళ్లించి నాడు నేడు పేరిట ప్రజల్ని మభ్య పెడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు ఇచ్చే వస్తువుల నాణ్యత సరిగా లేదని అందులో కుంభకోణం జరిగిందన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మనోహర్ మాట్లాడారు. విపరీతమైన అవినీతి జరుగుతోంది. పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో చెప్పారు, మేము వ్యక్తిగతంగా ఎవరిపైనా విమర్శ చేయం. సో ఇది పాపం బొత్సగారిని ఉద్దేశించి అనడం కాదు, శాఖలో జరుగుతున్న అవినీతి గురించి. వీటన్నిటికీ పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి కార్యాలయం, ముఖ్యమంత్రి గారు దీని గురించి సమాధానం చెప్పాలి. జగనన్న విద్యా కానుక అనే కిట్స్ సుమారు 1,000 కోట్ల రూపాయలతోటి యూనిఫామ్స్, బెల్ట్లు, బ్యాగులు, అదేవిధంగా షూజ్, వీటితో పాటు కొన్ని పుస్తకాలు, ఇవన్నీ కలిపి ఒక జగనన్న విద్యా కానుక కిట్ అనేది ఒకటి తయారు చేసి జేవీకే వీళ్ళు అద్భుతంగా ప్రచారం చేసుకుంటూ ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఢిల్లీలో తీగలాగితే కదిలింది ఎక్కడయ్యా అంటే ఆంధ్రప్రదేశ్లో. 120 కోట్ల రూపాయలు దారి మళ్ళినాయి అనేది స్పష్టంగా ఈడీ దాడుల్లో సమాచారం అందింది. నాసీ రకం బూట్లు, చినిగిపోయిన బ్యాగులు సరఫరా చేసి మోసం చేసి కమిషన్ల కోసం కక్కుర్తిపడి గవర్నమెంట్లో ఉన్న పెద్దలు ఇటువంటి సామాగ్రిని ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటా, కష్టపడి చదువుకుంటున్న మన పేద విద్యార్థుల కోసం సరఫరా చేసే ఈ కంపెనీలు
ఈ 120 కోట్ల రూపాయలు దారి మళ్లించాయని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దీనిపైన విచారణ జరుగుతోంది. ఇది వాళ్ళ బెచ్చిన బ్యాగులు ఎట్లా అసలు పిల్లలు ఎట్లా తీసుకెళ్తారండి వీటిని ఎక్కడెక్కడ చినిగిపోయి అసలు బూట్లకైతే కనీసం బకిల్స్ లేవు. ఈ ఐదు కంపెనీలకే పరిమితం చేసి 1050 కోట్ల రూపాయల సామాగ్రి వాళ్ళ దగ్గర కొనుగోలు చేసేటట్టు ఒప్పందం చేసుకుని ఆ కంపెనీల్లోనే 120 కోట్ల రూపాయలు దారి మళ్ళినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ చాలా స్పష్టంగా చెప్పింది. 2400 కోట్ల రూపాయలు ఈ వస్తువుల కొనుగోలు కోసం ఖర్చు పెట్టారు. ఈ 3 సంవత్సరాలు 42 లక్షల మంది పేద విద్యార్థుల కోసం పర్చేజ్ ఆర్డర్లు ఇస్తే ప్రభుత్వ లెక్కల్లో ఏం తెలియంది? 38 లక్షల మందే ఉన్నారు ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో. ఈ కిట్స్ ప్రభుత్వం సరఫరా చేస్తే ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటున్న విద్యార్థులందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలోకి తీసుకొస్తామని చెప్పి ఒక కొత్త పథకం ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి ఊహించని విధంగా ప్రజలందరూ నమ్ముకునేది ఏంటి, ఇసుకలోనూ లిక్కర్లోనూ వీళ్ళు బాగా సంపాదిస్తున్నారు అనుకుంటున్నారు. ఏ పథకం తీసుకున్నా కూడా అవినీతి అనేది స్పష్టంగా కనపడుతోంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ 120 కోట్ల రూపాయల అవినీతి గురించి ఏ విధంగా నిధులు దారి మళ్ళలేని దానిపైన సమగ్రమైన విచారణ జరుపుతున్నారు. అసలు ఈ ఐదు కంపెనీలకే ఎందుకు పరిమితమైంది ఈ ప్రభుత్వం? ఈ టెండర్ ప్రక్రియలో ఎందుకు వాళ్ళకే అవకాశం కల్పించారు? తెలంగాణ ఎన్నికలకు సంబంధించి తన నామినేషన్ తిరస్కరణ వార్తలపై మాజీ మంత్రి జానారెడ్డి స్పందించారు. నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న తన కుమారుడి నామినేషన్ కు అదనగా తాను మరో నామినేషన్ దాఖలు చేశానని చెప్పారు. ఒకవేళ తన కుమారుడి నామినేషన్ తిరస్కరణకు గురైతే అదే బీఫామ్ పై తాను పోటీలో నిలిచే ఉద్దేశంతోనే నామినేషన్ దాఖలు చేసినట్లు చెప్పారు. అంబర్పేట కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ రోహిత్ రెడ్డికి మద్దతుగా జానారెడ్డి సోమవారం రాత్రి నల్లకుంట డివిజన్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నామినేషన్ రిజెక్ట్ చేయబడ్డది, దాని క్లారిఫికేషన్ చెప్తున్నాను. రిజెక్ట్ అన్నారు, దాన్ని నామినేషన్ రిజెక్ట్ అంటే అర్థమైంది నేను తప్పు రాసినేమోనని. నేను కుమారుడు అక్కడ కంటెస్ట్ చేస్తున్నాడు, ఆయన బీఫామ్ హోల్డర్. ఒకవేళ అందులో ఏదన్నా పొరపాటు జరిగి అది స్క్రూటినీలో పోతే వెంటనే ఎవరు పోటీ చేయాలి అంటే ఇదే బీఫామ్ మీద ఆయనకు బదులుగా జానారెడ్డి గారు ఉంటారు సబ్స్టిట్యూట్ క్యాండిడేట్. సబ్స్టిట్యూట్ క్యాండిడేట్ని నేను క్యాండిడేట్ని కాదు అంటే అది ఏదన్నా ఫెయిల్ అయితే నేను క్యాండిడేట్గా రంగంలోకి వస్తే ఆటోమేటిక్గా అదే బీఫామ్. మనకు బీఫామ్ లేదు కాబట్టి, ఉన్న బీఫామ్ ఆయనకు ఓకే అయింది కాబట్టి ఆ ఇన్స్టెంట్ నా ఆయన బదులుగా ఉన్నది నామినేషన్ పేపర్ తప్పు కాదు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక రాజయ్య వంటి వారు ఎమ్మెల్యేలు అయ్యాక ఆడబిడ్డలు ఇంట్లో నుంచి కాళ్ళు బయట పెట్టలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ తీసుకొచ్చిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. స్టేషన్ కనుపూర్ లో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి యాత్ర సభలో టీపీసీసీ చీఫ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే రాజయ్య లేదా బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి మహిళలకు గౌరవం ఇవ్వాలని సూచించారు. వీరిద్దరి గురించి మనం పెద్దగా చెప్పవలసిన పని లేదన్నారు. శ్రీహరి గురించి రాజయ్య గురించి శ్రీహరి చెప్పారన్నారు. అయితే వీళ్ళిద్దరికి ఓ సారూప్యత ఉందని, వీరిద్దరు ఉప ముఖ్యమంత్రులుగా పనిచేసి ఉద్యోగం ఓడగొట్టుకున్నారన్నారు. వీరి గురించి కేసీఆర్ కు తెలుసు కాబట్టి ఉద్యోగం ఓడగొట్టారన్నారు. ఇలాంటి వారిని ఎమ్మెల్యేలుగా ఎన్నుకుందామా అని ప్రశ్నించారు. ఎవరు ఎట్లాటోల్లో మనం ఎవరని చెప్పాల్సిన పని లేదు. శ్రీహరి గురి గారి గురించి తెలుసుకోవాలంటే రాజయ్య చెప్పిన విషయాలన్నీ వినాలి. అది ఎన్కౌంటర్లు కావచ్చు, వందల కోట్ల రూపాయల ఆస్తులు కావచ్చు. అదేవిధంగా రాజయ్య గురించి, ఆయన రాజయ్యనా కృష్ణయ్యనా ఏందో నాకైతే తెలియదు, కానీ శ్రీహరి గారే రాజయ్య గారి గురించి చెప్పారు. వీళ్ళిద్దరికి ఇంకొక గొప్ప సారూప్యత ఉన్నది, ఆయన ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిండు, ఉద్యోగం ఊడగొట్టుకున్నాడు. ఈయన ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిండు, ఈయన ఉద్యోగం ఊడిపోయింది. వీళ్ళిద్దరి జాతకాలు, వీళ్ళిద్దరి గుణగణాలు చంద్రశేఖరరావుకు తెలుసు కాబట్టి ఓసారి ఉద్యోగం ఇచ్చి అర్ధాంతరంగానే ఇద్దరికి ఉద్యోగాలు ఊడగొట్టిండు. ఈయనను ఎంపీగా అర్ధాంతరంగా ఇంటికి పిలిచిండు, మంత్రి వేసి మళ్ళవిచ్చిండు. రాజయ్యను కూడా మెక్కిండు మంది సొమ్ము అని, పందికొక్కులాక బల్చిండని వాళ్లే మంత్రిగా భర్తరం చేసిండు. మరి అట్లాంటి వాళ్ళు
ఇవాళ స్టేషన్ గన్పూర్ నుంచి ఎమ్మెల్యేలుగా అయితే మన గౌరవం ఉంటుందా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ సొంత పార్టీ నాయకుడికే వీళ్ళ మీద నమ్మకం లేదు, విశ్వాసం లేదు, వీళ్ళని విశ్వసించొద్దు, వీళ్ళని నమ్మొద్దు, వీళ్ళు ఎమ్మెల్యేలుగా ఉండడానికి అర్హత లేదు, మంత్రులుగా కొనసాగడానికి వీళ్లకు హక్కు లేదు అని చెప్పి చంద్రశేఖరరావు నిర్ణయించారు. ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఇదే కడియం శ్రీవారి గారు విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు, మీకు మాత్రం డిగ్రీ కాలేజీ తీసుకురాలి. ఇదే మంత్రులు వీళ్ళు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిండ్రు, మీకు మాత్రం 100 పడకల ఆసుపత్రి తీసుకురాలి. మీ పిల్లల్ని మాత్రం ఎన్కౌంటర్లు వేసి AK-47 తుపాకీ తూటాలకు బలి తీసుకున్నారు. మరి ఈ పరిస్థితిలో ఇవాళ చదువుకున్న మహిళగా, చైతన్యం ఉన్న మహిళగా సోనియా గాంధీ గారు అండగా నిలబడి ఇందిరమ్మను మీ అభ్యర్థిగా నిలబెట్టారు, మీరు గెలిపించండి. మీ స్టేషన్ గన్పూర్ కు 100 పడకల ఆసుపత్రి, డిగ్రీ కాలేజీ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా, మీకు మాట ఇస్తున్నా. నేను గన్పూర్ ప్రజలకు గ్యారంటీ ఇస్తున్నా, నాది గ్యారంటీ. ఈ గ్యారంటీ మీద సాక్షి సంతకం మా అద్దంకి దయాకర్ పెడుతుండు. మీకు 100 పడకల ఆసుపత్రి ఇచ్చి మీకు డిగ్రీ కాలేజ్ కట్టించే బాధ్యత నేను తీసుకుంటా. ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఈ 2 పనులు చేపించే బాధ్యత నాదే అని నేను ఈరోజు మీకు అందరికి తెలియజెప్పదలుచుకున్నా. మిత్రులారా, ఇవాళ కేసీఆర్, కేటీఆర్, కవితమ్మ, హరీష్ రావు గారు, కడియం శ్రీవారి గారు, రాజయ్య గారు ఊర్లో పిచ్చి కుక్కలు తిరిగినట్టు సందు సందు తిరుగుతున్నారు. నిజంగానే ఈ 15 పాలనలో మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చున్నా, దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చున్నా, ఇంటికో ఉద్యోగం ఇచ్చున్నా, పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ పథకంలో పైసలు ఇచ్చున్నా, 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చినా, 100 పడకల ఆసుపత్రి కట్టి ప్రజల కోసం పనిచేసే నాయకుడు ఎవరనేది గమనించి ఆలోచించి ఎన్నుకోవాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్, మజ్లిస్, కాంగ్రెస్ లో లోపకాయల ఒప్పందం కుదుర్చుకున్నాయని ఆరోపించారు. అందుకే ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే నరేంద్ర మోదీ కావాలని రాష్ట్ర ప్రజానీకం కోరుకుంటున్నారన్నారు. బీజేపీ విడుదల చేసే మేనిఫెస్టో రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటుందన్నారు. కుటుంబ ప్రయోజనాల కోసమే బీఆర్ఎస్, కాంగ్రెస్ రాజకీయం చేస్తున్నాయన్నారు. అవి రాష్ట్ర ప్రజలను మంచి కోరే పార్టీలు కావన్నారు. 10 ఏళ్లుగా ఒక్క రేషన్ కార్డు ఇవ్వని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు దానికోసం ఎన్నికల కమిషన్ కు లేఖ రాయడం విడ్డూరంగా ఉందన్నారు. 10 ఏళ్లలో చేయని పనులను కేవలం 10 రోజుల్లో చేస్తామని కేసీఆర్ చెప్తే ప్రజలు నమ్మరని గుర్తించుకోవాలన్నారు. మోదీ గారు మాట ఇచ్చారంటే మాట తప్పడు, మడమ తిప్పడు, వెనుకంజ వేయడం అనే విషయం తెలుసు. 378 వాళ్ళకి నమ్మకం ఉంది. రిటైన్ దట్ 36% విల్ డెఫినెట్లీ కన్సిడర్ ఫ్యామిలీ కా వికాస్. ఒకవైపు దళితులకు కానీ, బీసీలకు కానీ, అణగారినటువంటి ప్రజలకు కానీ దిక్కు మెక్కు లేకుండా చేసి ఇవాళ డిక్లరేషన్ల పేరు మీద, గ్యారంటీల పేరు మీద మరొకసారి మరి కొత్త డ్రామాలకు తెరదీసి ఇవాళ మరి ప్రజలు మభ్య పెడతా ఉన్నాం. అదే రకంగా ఇవాళ కేసీఆర్ గారు ఎస్సీ వర్గీకరణ విషయంలో ప్రధానమంత్రి స్వయంగా వారు సామాజిక న్యాయాన్ని పరిగణలోకి తీసుకొని సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెబుతున్నప్పుడు ఏ విస్మరింపబడ్డ వర్గాలు, నిర్లక్ష్యం కాబట్టి వర్గాలు, అధికారానికి దూరంగా నెత్తివేసినటువంటి వర్గాలను వారు వారందరినీ కూడా మరి జాతీయ జీవన స్రవంతిలోకి తీసుకొచ్చి వాళ్ళ విశ్వాసం పొందేదానికి రాజకీయాల్లో కూడా వారికి ప్రాముఖ్యత ఇవ్వాలని, రాజ్యాధికారంలో భాగస్వాములు చేయాలనే సంకల్పంతో బీసీలను సీఎం చేస్తామని, ఇవాళ ఎస్సీలకు వర్గీకరణ చేసి న్యాయం చేస్తామని చెప్పితే దాని కోడిగుడ్డు మీద ఈకలి పీకేదానికి కాంగ్రెస్, ఈరోజు బీఆర్ఎస్ ఏ రకంగా వారు విమర్శలు గుప్పిస్తున్నారో మొత్తం ఇవాళ ఎస్సీలందరూ కూడా చూస్తా ఉన్నారు. ఇవాళ కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలన్న ప్రభుత్వ జీవో నెంబర్ 114 మేరకు అర్హత ఉన్న ఉద్యోగిని టీటీడీలో రెగ్యులరైజ్ చేస్తామని టీటీడీ చైర్మన్ భువన కరుణాకర్రెడ్డి ప్రకటించారు. మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవన్లో జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలో టీటీడీ చైర్మన్ భువన కరుణాకర్రెడ్డి అధ్యక్షతన
పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో మేరకు అర్హత కలిగిన ప్రతి కాంట్రాక్టర్ ఉద్యోగిని రెగ్యులరైజ్ చేసేందుకు టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుందన్నారు. శ్రీనివాస దివ్యాను గ్రహ విశేష హోమాన్ని అలపిరి వద్ద 23వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ హోమంలో పాల్గొనే భక్తులు 1000 రూపాయలు చెల్లించి టికెట్ పొందవలసి ఉంటుందని, హోమాన్ని నిరంతరాయంగా నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలకందరికీ తెలియజేయాల్సిందిగా తెలియచేపాల్సిన అవసరం ఉంది కనుక దాన్ని మీ ముందర మొట్టమొదటిది ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను రెగ్యులరైజ్ చేయాలన్నటువంటి నిర్ణయాన్ని తీసుకున్న దానిలో భాగంగా జిఓఎంఎస్ నంబర్ 114 ప్రకారం దాని విధి విధానాలకు లోబడి ఎవరెవరికైతే అప్లికబుల్ అవుతుందో వాళ్ళనందరినీ కూడా రెగ్యులరైజ్ చేయటానికి ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది. వచ్చే బోర్డులో ఎంతమంది వస్తారు ఏంటి అన్నటువంటి విషయాన్ని ప్రకటించటం జరుగుతుంది. కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను ప్రభుత్వ నిర్ణయం ప్రకారము ఆ విధి విధానాలను అనుసరించి అందులో ఇమిడేటువంటి వాళ్ళనందరినీ కూడా టీటీడీ కూడా రెగ్యులరైజ్ చేయబోతుంది. ఇది మొదటి ప్రధానమైనటువంటి నిర్ణయం. అదే వచ్చే నెల తెలియదు కదా, అదే నెక్స్ట్ బోర్డులో ఎంతమంది అన్నది చెప్తామన్నది. రెండవది, గత బోర్డులో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం అన్నదాన్ని నిరంతరము భక్తుల కోరిక మేరకు వాళ్ళ సంకల్పంతో జరపాలని నిశ్చయించినటువంటి ఆ హోమాన్ని ఈ నెల 23వ తారీఖున ప్రారంభం చేయబోతున్నామన్నటువంటి విషయాన్ని భక్తులకందరికీ కూడా తెలియజేస్తున్నాం. తొలుత కొద్ది మందితో ప్రారంభించి దాన్ని మరింత పెద్ద ఎత్తున విస్తృతంగా అవసరమైతే స్లాట్ల విధానంతో కొనసాగించాలని నిర్ణయం తీసుకొని దానికి ఆర్జితంగా 1000 రూపాయల రుసుమును నిర్ణయించటం జరిగింది. ప్రత్యక్షంగా కానీ ఆన్లైన్ సిస్టమ్ ద్వారా కూడా ఇందులో భక్తులు పాల్గొనవచ్చును. ప్రస్తుతం ఇంకా దానికి సంబంధించినటువంటి నిర్మాణం జరగలేదు కాబట్టి దాని నిర్మాణం జరపాలని ఒక నిర్ణయం కూడా తీసుకోవటం జరిగింది. కానీ ప్రారంభం మొదలు చేయాలి కాబట్టి 23వ తారీఖున సుముహూర్తాన్ని నిశ్చయించటం జరిగింది. నేరుగా దాదాపు 100-150 మందికి పైగా కూర్చునేటువంటి అవకాశాన్ని కల్పిస్తూ ఆన్లైన్ ద్వారా ఎంతమందికైనా కూడా ఈ అవకాశాన్ని కల్పిస్తున్నామని తెలియజేస్తున్నాం. నవంబర్ 23వ తారీఖున శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం అలిపిరి వద్ద గోశాల సమీపంలో ఈ కార్యక్రమం ఇక భవిష్యత్తులో నిరంతరము కొనసాగబోతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జే నైట్ టుడే.